కాకినాడ రూరల్ కరప మండలం ఎంపీడీఓగా పనిచేసిన నారాయణమూర్తి బదిలీపై కాకినాడ రూరల్ వెళుతున్న సందర్భంగా సన్మాన సభ ఈ కార్యక్రమంలో మండల అధికారిణి కె స్వప్న, మండల పంచాయతీ కార్యదర్శులు మరియు వివిధ శాఖల మండల స్థాయి ఆఫీసర్లు హాజరయ్యారు. మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్ రామ్మోహన్ కరెడ్, ఏఈ ప్రసాద్ తహసీల్దార్ ఉదయ్ భాస్కర్, ఎంపీడీఓ నారాయణమూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల సూపరింటెండెంట్ గుత్తుల భీమశంకరుడు, ఈఓపీ ఆర్డి బాలాజీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సూచనలు అవసరం, ఎందుకంటే మరి ఉగాదికి పట్టాలు ఇవ్వాలంటే కొంచెం పెద్ద టాస్క్. అది నవరత్నాల్లో భాగంగా మరి ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఈ సందర్భంగా మరి ఆయన కాకినాడ రూరల్లో ఉన్నా కానీ మరి కరప పట్ల ఒక దృష్టి పెట్టి మాకు గైడెన్స్ చేస్తారని, అదే కొత్తగా వచ్చిన ఎండోర్ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నేను నాకు నాణ్యమూర్తి గారు ఎటువంటి సర్వీసెస్ సహకారం అందించారో మీరు కూడా అందించాలని కోరుకుంటూ మరి నేను అది అదే విధంగా నడుచుకుంటానని తెలియజేస్తూ విరమిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు కురసాల సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఇన్కమింగ్ ఎంపీడీఓ గారు కె స్వప్న గారికి వెల్కమ్ చెప్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎవరైనా పదవి విరమణ చేసినా అదేవిధంగా బదిలీపై వెళ్ళినా కూడా వారి యొక్క సేవలని కోల్పట్ చేశారు. మీ సక్సెస్ అవ్వడం కూడా చాలా కారణం అయ్యారు ఆయన. మాకు ఈ విధంగా మా డిపార్ట్మెంట్ సహకార భాషలు కోరుతున్నాం, అలాగే మా జడ్జిలు ఉంటారు కాబట్టి మాకు సహకార భాషలు కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్.